మోర్దకై. ఈ పేరుకు అర్థం పోరాడేవాడు అని. మోర్దకై బెన్యామీను గోత్రంలోని యాయీరు వంశానికి చెందినవాడు. బబులోను రాజైన నెబుకద్నెజరు ఎరుషలేమును ముట్టడి వేసినప్పుడు ఎరుషలేమును పరిపాలిస్తున్న రాజైన యొకన్యాను అతనితో పాటు కొంతమందిని బబులోను దేశానికి చెరగా తీసుకొని వచ్చారు. వారితో కూడా చెరపట్టబడిన వాడు ఈ మోర్దకై. ఇతను షూషాను కోటలో ఉండేవాడు. మోర్దకై యొక్క కుటుంబ వివరాలు ఏమీ కూడా బైబుల్లో ఎక్కడ కనపడవు. కానీ ఆ దినముల్లో జరిగిన చరిత్ర మాత్రమే మనం చూడగలం. మోర్దకై బబులోను దేశానికి వచ్చాక తన చిన్నాన్న కూతురైన ఎస్తేరు తల్లిదండ్రులు చనిపోతారు. ఆమె అతనికి వరుసకి చెల్లి అయినప్పటికీ ఆమెను కూతురిలా పెంచుతారు. అయితే బబులోను దేశం కల్దీయుల చేతి నుండి మాదీయుల చేతికి అప్పగింపబడుతుంది. ఆ సమయంలో మాదీయుల రాజైన అహష్వేరోషు అనే రాజు పరిపాలిస్తున్నారు. ఆ రాజుగారికి రాణి అవడం కోసం దేశంలో ఉన్న స్త్రీలందరూ షూషాను కోటకు తేబడతారు. ఆ స్త్రీలలో మోర్దకై యొక్క చెల్లెలైన ఎస్తేరు అని పిలువబడిన హదస్సా కూడా ఉంది. అప్పుడు మోర్దకై ఎస్తేరును చూచి, నీ జాతిని కానీ నీ వంశాన్ని కానీ ఎవరికి చెప్పవద్దు అని చెప్తారు. ఆమె రాణి అయ్యి రాజుగారి కోటకు తీసుకొని వచ్చిన తర్వాత ఆమెకు ఏం జరుగుతుందో చూడటానికి ప్రతిరోజు కోట గుమ్మం దగ్గరే ఉండేవారు. ఒకరోజు రాజుగారి యొక్క ద్వారపాలకులైన బిక్తాను, తెరాహు అనే ఇద్దరు షండులు రాజును చంపాలని ప్లాన్ చేశారు. ఆ విషయం మోర్దకైకి తెలుస్తుంది. వెంటనే ఈ సమాచారం మోర్దకై గారు ఎస్తేరుకు చెప్పారు. ఆమె రాజుకు తెలియజేస్తుంది. ఇంకా రాజు ఆ రోజున మరణం నుండి తప్పించుకుంటారు. మోర్దకై చేసిన ఈ పని రాజ్య సమాచార గ్రంథంలో వ్రాయబడింది. కొంతకాలం అయిన తరువాత రాజు తన అధిపతులలో ఎంతో ప్రఖ్యాతి చెందిన హామాను అనే అధికారిని గణపరిచి అతని కుర్చీని మిగిలిన అధికారుల కుర్చీ కంటే ఎత్తుగా వేయించాడు. ఇంకా రాజుగారి ఆజ్ఞను బట్టి ద్వారం దగ్గర ఉన్న అందరూ మోకాళ్ల మీద పడి అతనికి నమస్కారం చేశారు. కానీ యూదుడైన మోర్దకై మాత్రం అలా చెయ్యలేదు. ఈ విషయాన్ని బట్టి హామాను మోర్దకై మీద పగ పెంచుకున్నాడు. మోర్దకైతో పాటు ద్వారం దగ్గర ఉన్న మిగిలిన వారు మోర్దకై హామానుకు మ్రొక్కకపోవడం చూసి, ఎందుకు రాజుగారి ఆజ్ఞను నీవు మీరుతున్నావు అని అడుగుతారు. వారి ప్రశ్నకు సమాధానంగా, నేను యూదుడను గనుక ఎవరికి మ్రొక్కలేను అని చెప్తారు. వీళ్ళు వెళ్ళి మోర్దకై అన్న మాటలను హామానుకు చెప్తారు. హామాను వాళ్ళ మాటలు విని మోర్దకైని ఎలాగైనా చంపాలని ఆలోచన చేసి ఆ దేశం మొత్తంలో మోర్దకై యొక్క సొంత జనులు ఎవరో తెలుసుకొని మోర్దకైతో పాటు వాళ్ళను కూడా చంపాలనుకున్నాడు. ఒకరోజు ఈ హామాను రాజు దగ్గరికి వెళ్ళి, రాజా, మీ దేశంలో ఒక జాతి వారు ఉన్నారు. వారు రాజు యొక్క ఆజ్ఞను పాటించేవారు కారు. వారి వలన మనకు ఎటువంటి ప్రయోజనం లేదు. మీకు ఇష్టమైతే వాళ్ళందరినీ చంపేద్దాం. దానికి అయ్యే ఖర్చు మీ ఖజానాలో నుండి, అంటే 20,000 మణుగుల వెండిని తూచి ఇస్తాను అని చెప్తాడు. వెంటనే రాజు తన ఉంగరాన్ని తీసి హామానికిచ్చి, ఆ వెండి నీకు ఇవ్వబడింది, నీకు నచ్చినట్లు నువ్వు చెయ్యొచ్చు అని చెప్తారు. ఈ హామాను యూదులకు శత్రువు. రాజుతో మాట్లాడిన తరువాత వెంటనే ఆలస్యం చేయకుండా 13వ తేదీన అన్ని భాషల్లోనూ వారు పత్రికలు రాయడం ప్రారంభించారు. దానిలో వారు రాసింది ఏంటంటే, 12వ నెల 13వ తేదీని చిన్న పిల్లలు మొదలుకొని ముసలి వారి వరకు కూడా యూదులనందరినీ చంపేయండి, వారికి ఉన్న సొమ్ము మొత్తం మీరు పంచేసుకోండి అని చెప్పి వ్రాయించి రాజుగారి ఉంగరంతో రాజముద్ర వేశాడు. ఆ పత్రికలు రాజ్యమంతటా వెళ్ళాయి. అది షూషాను కోటలో కూడా ఇవ్వబడింది. జరిగింది వినగానే మోర్దకై తన బట్టలు చింపుకొని గోనెపట్టా కట్టుకొని బూడిద వేసుకొని పట్టణము మధ్యలో మహారోదన చేశాడు. మోర్దకై ఆ గోనెపట్టా కట్టుకొని రాజుగారి గుమ్మం దగ్గరికి వచ్చాడు. మోర్దకై మాత్రమే కాదు, ఎక్కడైతే యూదుల మరణ శాసనమును గూర్చి పత్రికలు ఇవ్వబడ్డాయో ఆయా ప్రాంతాల్లో ఉన్న యూదులు కూడా ఎంతో దుఃఖంతో మహారోదన చేస్తూ చాలామంది గోనెపట్టలు ధరించుకున్నారు. ఇదంతా ఎస్తేరుకు తెలియజేయబడుతుంది. అప్పుడు ఆమె తన అన్నయ్యన మోర్దకైకు మంచి వస్త్రాలు పంపించి ఆ గోనెపట్ట తీసేయమని చెప్తుంది. కానీ మోర్దకై వాటిని తీసుకోలేదు. ఏం జరిగిందో తెలుసుకొని రమ్మని హతాకు అనే షండుని పంపుతుంది.
అప్పుడు మొర్దెకాయ్ రాజు ఇచ్చిన ఆజ్ఞ గురించి, హామాను చేసిన కుట్ర గురించి చెప్పి తన ప్రజల గురించి రాజు దగ్గర మనవి చేయమని చెప్తారు. అయితే రాజుగారి చేత పిలవబడకుండా స్త్రీ కానీ పురుషుడు కానీ రాజుగారి దగ్గరికి వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళినా ఎవరి వైపు రాజు తన బంగారు దండం చూపిస్తారో వారు మాత్రమే బ్రతుకుతారు, లేదంటే వారిని చంపేయమని ఒక ఆజ్ఞ ఉంది అని మొర్దెకాయ్కి సమాచారం పంపుతుంది. అది విన్న మొర్దెకాయ్ రాజుగారి నగరిలో ఉన్నంత మాత్రాన యూదురాలువైన నువ్వు తప్పించుకుంటావు అని నీ మనస్సులో అనుకోవద్దు. నువ్వు గనక ఈ సమయంలో మౌనంగా ఉంటే యూదులకు సహాయం వేరొక దిక్కు నుండి వస్తుంది. అయినా ఇటువంటి పరిస్థితి గురించే రాణి అయ్యావేమో ఆలోచించు అని చెప్తారు. మొర్దెకాయ్ చెప్పిన మాటను బట్టి ఎస్తేరు 3 రోజులు ఉపవాసం చేస్తాను, నా కోసం మీరు కూడా ఉపవాసం చేయండి అని మొర్దెకాయ్కి చెప్తుంది. 3 రోజులు ఉపవాసం అయిపోయిన తరువాత ఎస్తేరు రాజును హామానును విందుకు పిలుస్తుంది. వారు వస్తారు. రాణి ఎస్తేరు నీకేం కావాలి, రాజ్యంలో సగమైన నీకు ఇస్తాను అని రాజుగారు ఎస్తేరుతో చెప్తారు. అప్పుడు రాణి ఎస్తేరు 2వ రోజు కూడా విందుకు రమ్మని చెప్తుంది. ఈ హామాను 2వ రోజు కూడా విందుకు వచ్చి ఎంతో సంతోషంగా బయటకు వెళ్ళి తన భార్య అయిన జెరూషాను పిలిచి రాణి ఎస్తేరు చేయించిన విందు గురించి చెప్తాడు. అది చెప్తూనే మొర్దెకాయ్ గురించి కూడా చెప్తాడు. అప్పుడు హామాన్ యొక్క భార్య ఇంకా తన స్నేహితులు హామాన్కు ఒక సలహా ఇస్తారు. అదేంటంటే ఒక ఉరికోయను తయారు చేయించు అని చెప్తారు. వారి మాటను బట్టి మొర్దెకాయ్ని చంపడానికి 50 మూరల ఎత్తుగల ఒక ఉరికోయను తయారు చేపిస్తాడు హామాను. అయితే ఆ రాత్రి రాజుకు నిద్ర పట్టలేదు. అప్పుడు తన దగ్గర ఉన్న కొంతమందిని పిలిచి రాజ్య సమాచార గ్రంథం తీసుకురమ్మని చెప్తే వారు దాన్ని తీసుకొచ్చి రాజు ముందు చదువుతారు. దానిలో రాజును చంపటానికి ఆలోచన చేసిన వారి గురించి మరియు మొర్దెకాయ్ ఆ విషయాన్ని రాజుకు తెలియజేయడం అనే దాని గురించి వ్రాయబడింది. ఎప్పుడైతే రాజు ఆ విషయం విన్నారో మొర్దెకాయ్కి ఏదైనా బహుమతి ఇవ్వబడిందా అని అడుగుతారు. అక్కడ ఉన్న సేవకులు ఏమీ ఇవ్వబడలేదు అని చెప్తారు. ఈలోపు మొర్దెకాయ్ని ఉరితీయించడానికి అనుమతి అడగటానికి హామాను రాజు దగ్గరికి వస్తాడు. రాజు హామాను చూసిన వెంటనే, హామాను రాజు ఒకరిని గనపరచాలనుకుంటే వాన్ని ఎలా గనపరచాలి అని అడుగుతారు. అప్పుడు ఈ హామాను రాజుగారు నన్నుగాక ఎవరిని గనపరుస్తారు అని మనసులో అనుకొని, రాజా వినండి, రాజు ఒకరిని గనపరచాలనుకుంటే అతనికి రాజవస్త్రం వేసి రాజుగారి కిరీటం పెట్టి రాజు యొక్క గుర్రం మీద ఎక్కించి రాజు యొక్క అధికారులలో గనుడైన ఒకరి చేత రాజ వీధుల్లో నడిపిస్తూ రాజు గనపరచని అపేక్షించి వారికి ఈ ప్రకారముగా చేయబడుతుంది అని అతని ముందర చాటించాలి అని చెప్తాడు. అప్పుడు రాజు వెంటనే ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ మొర్దెకాయ్కి చేయమని చెప్తారు. హామాను తన తల కప్పుకొని ఏడ్చుకుంటూ తన ఇంటికి వెళ్ళిపోతాడు. జరిగిన సంగతి తన భార్యకు తన స్నేహితులకు చెప్తాడు. అప్పుడు అతని భార్య, ఈ మొర్దెకాయ్ యూదుల వంశపు వాడైతే నువ్వు మొర్దెకాయ్ చేతిలో ఖచ్చితంగా ఓడిపోతావని చెప్తుంది. ఈలోపు రాజుగారి యొక్క నపుంసకులు వచ్చి రాణి ఎస్తేరు చేయించే విందుకు రమ్మని పిలుస్తారు. రాజు హామాను వీళ్ళిద్దరూ కలిసి విందుకు వెళ్తారు. అప్పుడు రాజు మరలా రాణి ఎస్తేరును, నీకేం కావాలి, రాజ్యంలో సగమడిగిన నీకు ఇస్తాను అని అంటారు. అప్పుడు రాణి తాను యూదా జాతికి చెందినదని, ఆ జాతి వారమైన మేము అమ్మబడ్డామని, కొన్ని దినములలో చనిపోబోతున్నామని చెప్తుంది. రాజుకు వెంటనే కోపం వచ్చేసి ఈ పని ఎవరు చేశారు అని ఎస్తేరును అడుగుతారు. వెంటనే ఎస్తేరు, మా విరోధి ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే అని చెప్పగానే రాజు చాలా కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోతారు. కానీ ఈ హామానుకు చాలా భయమేస్తుంది. రాజుగారు నన్ను ఏదోటి చేస్తారు అని ఆలోచించుకొని తన ప్రాణం కోసం రాణిని బతిమాలుకుంటాడైతే, రాజు తిరిగి వచ్చేసరికి రాణి ఎస్తేరు తన శయ్య మీద కూర్చొని ఉంటుంది. హామాను ఆ ప్రక్కనే పడి ఉండడం చూసి, వీడు నా ఎదుటే రాణిని బలవంతం చేస్తాడా అని అనగానే రాజు షండుల్లో ఒకడు వచ్చి మొర్దెకాయ్ కోసం హామాను చేయించిన ఉరికొయ్యి గురించి తెలియపరుస్తాడు. రాజు దాని మీద హామానునే ఉరితీయించండి అని చెప్తారు. అప్పుడు రాజుగారి కోపం చల్లారుతుంది. తర్వాత హామాను ఇంటిని ఎస్తేరుకు ఇవ్వగా అది మొర్దెకాయ్కి ఇవ్వబడుతుంది. అప్పుడు రాజు తన ఉంగరం తీసి మొర్దెకాయ్కి ఇచ్చి హామాను రాసిన పత్రికకు మారుగా యూదుల క్షేమము నిమిత్తం కొత్త పత్రికలు వ్రాయించి పంపమని చెప్తారు.
మోర్దకాయ్ వెంటనే ఆ పని చేస్తారు కాబట్టి యూదుల మీద వేయబడిన మరణ శాసనం తొలగిపోయింది. మోర్దకాయ్ యొక్క బలం గురించి, అతని సామర్థ్యం గురించి, అతడు చేసిన పనులను గురించి పారసీకుల యొక్క మాదిలి యొక్క రాజ్య సమాచార గ్రంథంలో వ్రాయబడింది. దేవునిపై విశ్వాసం ఉంచిన మోర్దకాయ్ బానిసగా బబులోనుకు తేబడినప్పటికీ దేవుని కృపను బట్టి ఆ దేశంలో ప్రధానమంత్రిగా నిలబడ్డాడు.